संगम मंडलम पड़मटिपालम पंचायती एसवीआरपुरम ग्रामम चिकेन व्यर्थालकु निलयंगा मारिंदी। ग्रामम समीपंलो अनधिकारिकंगा वेलसिन चेपल गुंतल निर्वाहकुलु इष्टाराज्यंगा चिकेन व्यर्थालनु वेस्तुन्नारु। दींतो चेपल गुंतल परिसर प्रांतालो उन्न निवासाल प्रजलु तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नारु। नित्यं ग्रामं मीदुगा उदयं रात्रि तेडा लेकुंडा चिकेन व्यर्थाल वाहनालु विच्चलविडिगा तिरुगुतुन्नायि। ప్రజలు చికెన్ వ్యర్థాల దుర్వాసన భరించలేక అన్నంతటి పరిస్థితి కూడా లేకుండా పోతుందని వాపోతున్నారు. ఒకప్పుడు రాత్రులు తిరిగే చికెన్ వ్యర్థాల వాహనాలు ఇప్పుడు బరి తెగించి ఇష్టానుసారంగా తిరుగుతున్నాయని వాపోయారు. చికెన్ వ్యర్థాలతో అనారోగ్యాలకు గురవుతున్నామని అధికారులు చికెన్ వ్యర్థాల వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చేపల గుంటలో అనధికారికంగా ఎక్కువ తోసేశారు. దీనివల్ల ఏంటంటే ఈ వేస్ట్ బెంగళూరు నుంచి ఇక్కడ బ్రోకర్లుగా ఏర్పడి ఈడ శంకరవరపురంలో చింత చెట్టు దగ్గర ఈడ ఏర్పడి ఈ నుంచి అన్ని ప్రాంతాలకి తరలిస్తున్నారు. దీనివలన చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్టు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని ఇచ్చేస్తున్నారు. దీనికి శంకరవరపురంలో ఇదిగో వేస్ట్ అనవసరంగా వేస్ట్ వేస్తా ఉన్నారు. దీన్ని అరికట్టవలసిందిగా అధికారులకి అనధికారులకి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. భోజనం చేసేదని కూడా లేదు. భస్మం ఏదని అంటే మా ఇంటి దగ్గర ఆపి వ్యాను మరి ఏం చేసుకుంటారు చేసుకోండి అని తిడుతున్నారండి మమ్మల్ని. వేస్ట్ వ్యర్థం అండి, అది చెరువులు మురుగుపని పేగులతో తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి ఇట్లా జారేస్తున్నారండి. మీ చిన్న వ్యాన్ల మీద లారీలు అక్కడ పెట్టుకోవడం పెద్దగా వెళ్తున్నారని మీరు చెప్తుంటే మళ్ళీ తర్వాత తిరిగి వచ్చి మమ్మల్ని మా మీద గొడవ పడి ఏదైనా అంటే మాకు మేము మాట్లాడితే ఒకటి సరిపోవట్లేదండి. చిన్న పిల్లకాయలు ఉన్నారు, మీరు ఏం చేయాలనుకున్నా మీ ఇష్టం అండి సార్. అది మేము వేసుకోవద్దు అంట్లా కనీసం కొన్ని నైట్ వేసుకుని తెల్లారి పట్టుకుని ఆఫ్ చేసేస్తే కనీసం మీ మనుషులు తిరగడానికైనా కొంచెం బాగుంటుంది. మీరు చేసుకునేది ఏదో మరుగ్గా చేసుకోండి. నైట్ అంటే మేము నిద్రలో ఉంటాం కాబట్టి తలుపు వేసి పగలనేటప్పటికి కొంచెం బయటకి ఇది తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని పెట్టి కొంచెం మీరు నైట్ చేసుకోండి, చేసుకునే వ్యాపారం పగలనేది కొంచెం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.